بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم ముహమ్మద్ వారి గురించి ఖురాన్లో నాలుగు సార్లు మాత్రమే ముహమ్మద్ అన్న పేరు కనబడుతుంది. క్రీస్తు యేసుకు సంబంధించి 25 సార్లు కనబడుతుంది. ఇంకా మరియం అనే ఒక చాప్టర్, 19th చాప్టర్, మరియం అనే చాప్టర్. మరియం అంటే క్రీస్తు యేసు యొక్క తల్లి పేరు, మేరీ అని చెప్పేసి మనం పిలుస్తాం చూసారా, మరియం ఆమె పేరు. యాక్చువల్గా హిబ్రూ భాషలో కూడా మరియం అనే ఉంటుంది. యేసు, ఓకే, రైట్. చాలామంది అంటే క్రైస్తవ పండితుల్లోనే చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి, మనం అందులో వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. క్రీస్తు యేసును కేవలము దేవుని పరిశుద్ధునిగా అంగీకరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యెహోవా సాక్షులు అని చెప్పేసి, యూనిటేరియన్స్ అని చెప్పేసి చాలా సెక్ట్స్ అందులో ఉన్నాయి. సెక్ట్స్ అంటే SECTC సెక్ట్స్ అంటే తెగలు, వర్గాలు అన్నమాట. కాబట్టి క్రీస్తు యేసును దేవుడు అని భావించినటువంటి వాళ్ళు క్రైస్తవులు చాలామంది ఉన్నారు, ముస్లింలే కాదు క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, వదిలేండి అది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అసలు వాస్తవంగా క్రీస్తు ఏం చెప్పారు దైవం గురించి, ఆయన ఎవరు అన్న విషయాన్ని ఆయన్నే స్వయంగా అడిగితే ఆయన ఏం చెప్తారు ఒకసారి. ఇదే విధంగా ఆయన తన శిష్యుల్ని అడిగారు, తన శిష్యుల్ని, సరే నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా అనగానే, కొంతమంది మీరు బాప్తిస్తే మిచ్చి యోహాన్ ఒకటని ఇంకొకటని రకరకాలుగా అనుకుంటున్నారు అనగానే, అప్పుడు క్రీస్తు యేసే అంటారు, సరే ఎవరెవరు ఏదో అనుకున్నారు మీరేమనుకుంటారు నా గురించి అంటారు. ఇది గొప్ప సాక్ష్యం ఇది. అప్పుడు ఒక శిష్యుడు అంటారు, ఏమంటారు అంటే, నీవు సజీవుడమైనటువంటి దేవుని కుమారుడమైనటువంటి క్రీస్తువు అంటారు. కుమారుడు అంటే అక్కడ అర్థం మళ్ళీ మన నుండి పుట్టినటువంటి కుమారుడు అని అర్థం కాదు, దైవం సృష్టికర్త అయినటువంటి మనందరం ఆయన చేత పుట్టించబడ్డ వాళ్ళం కాబట్టి ఆ లెక్కన కుమారుడు అనమాట. అప్పుడు క్రీస్తు ప్రశంసిస్తారు, సీమోను బరియోన, నీవు పేతురు అనే ఒక శిష్యుడు చెప్తాడు అనమాట, నీకు పరలోకం ఉన్నటువంటి తండ్రి ఈ సత్యని బయలుపరిచాడని చెప్పడం జరిగింది. కాబట్టి శిష్యులు కూడా ఆయన దేవుడిగా ఇప్పుడు కూడా భావించలేదు. ఆయన ఏం చెప్పారు, సజీవుడైనటువంటి దేవుని యొక్క క్రీస్తువు నువ్వు, ఆయన పంపగా వచ్చినవాడు అని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మనం కూడా అదే సాక్ష్యం ఇవ్వాలి, ఖురాన్ కూడా అదే సాక్ష్యం ఇస్తుంది. ఎవరైతే క్రీస్తు యేసును దైవం అని భావిస్తారో వారు చాలా తప్పు చేసినట్టు, ఘోరమైనటువంటి అవిశ్వాసానికి పాల్పడినట్టు స్వయంగా క్రీస్తు యేసు చెప్తారు. ఈ విషయం ఏం చెప్తారు అంటే, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోకరాజ్యంలో ప్రవేశించడు, పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తం ఏంటి, ఆయన్ను మాత్రమే ఆరాధించాలి, క్రీస్తు యేసును అనుసరించాలి. రెండు ఇస్లాంని తెలుసుకుందాము. సర్వేదన సుఖ్న